కన్నాబాయ్ అనే ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఏపీ సీఎం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మానవ బాంబుగా మారి చంపేస్తానని, అదే విధంగా ఇతర ట్విట్టర్ హ్యాండిలర్స్ ని ఇతని ఫాలోయర్స్ ని కూడా సీఎం గారిని చంపడం కోసం ప్రేరేపించే విధంగా ట్వీట్స్ చేస్తున్నటువంటి రాజుపాలకు పవన్ పని అనేటువంటి ఇతన్ని ఏపీ సిఐడి వాళ్ళు నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను హైదరాబాద్ లో నివాసం ఉంటాడు. ఇతను జనరల్ గా కూడా వైఎస్ఆర్ సిపి పార్టీకి అగేనెస్ట్ గా, టీడీపీకి అగేనెస్ట్ గా, సీఎం జగన్ కి అగేనెస్ట్ గా పోస్టులు పెడుతూ ఉంటాడు. ఇతను తన వాంగ్మూలంలో తాను జనసేన పార్టీకి మద్దతునిస్తుంటానని, తాను పవన్ కళ్యాణ్ కి వీరాభిమానని పేర్కొన్నాడు. ఇతను స్పెసిఫిక్ గా కొన్ని ట్వీట్స్, అభ్యంతరకమైనటువంటి ట్వీట్స్ అన్ని కూడా ఎస్పెషల్లీ సీఎం గారిని చంపేయండి, చంపేయాలన్నటువంటి ఉద్దేశంతో పెట్టేసి, పెట్టిన తర్వాత మళ్ళా భయంతో తన ఆ ట్వీట్స్ ని డెలీట్ చేసేసి ట్విట్టర్ ని కూడా తన ట్విట్టర్ అకౌంట్ ని డీయాక్టివేట్ చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని లీవ్ పెట్టేసి ఉద్యోగానికి ఇంట్లోకి వచ్చిన్నాడండి. అంటే ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ ద్వారా అందరికి తెలియజేస్తున్నాం, ముఖ్యంగా ఇలాంటి అభ్యంతరకరమైనటువంటి, అశ్లీలకరమైనటువంటి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరీ ప్రజలకు ఇబ్బంది పెట్టే విధంగా, శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా ఎవరైనా సరే సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వాళ్ళందరికీ కూడా ఏపీసీఐడి తరఫున చేస్తున్నటువంటి హెచ్చరిక ఏంటంటే, మీరు దయచేసి ఇలాంటి పోస్టులు పెట్టద్దండి. మీరు ఒకవేళ పోస్టులు మేము ఫేక్ అకౌంట్ల ద్వారా క్రియేట్ చేసి పెడుతున్నాము, మమ్మల్ని ఎవరు కనుక్కోలేరులే, పోస్టులు పెట్టిన తర్వాత డిలీట్ చేస్తాము, యూజ్ చేస్తున్నటువంటి అకౌంట్స్ ఫేక్, ఆ యూజ్ చేసేటప్పుడు కూడా విపిఎన్ వాడుతున్నాము, తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటాము, మాకేం కాదు, మేము ఎక్కడో అజ్ఞాతంలోకి వెళ్ళిపోతాం అని అనుకుంటే అది పొరపాటు. ఏపీసీఐడి వారి దగ్గర ఉన్నటువంటి అధునాతమైనటువంటి సాంకేతికతను ఉపయోగించి, అదే విధంగా న్యూ ఐటీ రూల్స్ వచ్చాయండి 2021 లో, న్యూ ఐటీ రూల్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ వచ్చాయి, వాటికి అనుగుణంగా మనం ఇలాంటి పోస్టులు పెట్టిన వాళ్ళని ఇమీడియట్ గా కనుక్కోగలుగుతాం. వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే వాళ్ళ యొక్క ఐడెంటిటీని మేము ట్రేస్ చేయగలిగినటువంటి కెపాసిటీని ఏపీసీఐడి సైబర్ క్రైమ్ వింగ్ కలిగి ఉంది. కాబట్టి అందరికీ ఎస్పెషల్లీ ఇలాంటి అబ్యూజివ్ పోస్టులు పెట్టే వాళ్ళందరికీ కూడా ఏపీసీఐడి హెచ్చరిక